మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। అందరికీ నమస్కారం। హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం। కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలి అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉండేదే। ఎందుకంటే ఒక రోజంతా నిండు పౌర్ణమి ఉంటే ఎవ్వరికీ ఏ సందేహం రాదు। కానీ ఈ మధ్య కాస్త మిగులు తగులు వస్తుంది కాబట్టి అందరికీ సందేహాలు వస్తున్నాయి। ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి ఏ రోజున జరుపుకోవాలి అనే విషయం గురించి। ఈసారి కార్తీక పౌర్ణమి తిథి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు అంటే 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 27 నిమిషాల వరకు ఉన్నందువలన భక్తులందరికీ కూడా సందేహం కలుగుతోంది। కాబట్టి ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనే సందేహం, ఆ సందేహానికి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం। మీరు పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు। సహజంగా చంద్రుడికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం రాత్రులకి ప్రాధాన్యత ఉంటుంది। అంటే దీపావళిని ఖచ్చితంగా ఆ రోజు రాత్రి సమయంలో అమావాస్య తిథి కలిగి ఉన్న రోజున మాత్రమే దీపావళి పండుగని జరుపుకొని తీరాలి। అదేవిధంగా పౌర్ణమి కూడా రాత్రిపూట స్థిరంగా పౌర్ణమి ఉండే తిథిని ప్రామాణికంగా చేసుకొని తీరాల్సిందే। కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏంటంటే ఇతర పండుగలు జరుపుకున్నట్టు సూర్యోదయానికి ఉన్న తిథికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని మనం మరిచిపోవాలి। మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కృత్తికా నక్షత్రం పౌర్ణమి తిథిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం మనందరికీ తెలిసిందే। అయితే ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా గురువారం రాత్రి పౌర్ణమి తిథితో కృత్తికా నక్షత్రం కలిసి ఉంటుంది। ఆ విధంగా పౌర్ణమి తిథితో కృత్తికా నక్షత్రం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల వరకు మాత్రమే జత కట్టి ఉంటుంది। కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 18వ తేదీ గురువారం రాత్రి మాత్రమే జరుపుకుని తీరాలి। అలాగే మరుసటి రోజు అంటే శుక్రవారం రాత్రికి జరుపుకుంటే కనుక 2వ చంద్రుడు అవుతాడు, కృష్ణపక్షం వచ్చేస్తుంది। కొంతమేర సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే కనుక ఉపవాస నియమం ఉన్నా లేకపోతే ఉండాలనుకునేవారు మాత్రం 18వ తేదీ ఉపవాస నియమాలు పాటించి రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని చంద్రదర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు। ఇక ఉపవాస నియమం లేనివారు దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 18వ తేదీ రాత్రి వెలిగించుకోవచ్చు। అలాగే 19వ తేదీ ఉదయం 4 గంటల 30 నిమిషాల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించేసుకోవాలి। 19వ తేదీ శుక్రవారం కూడా మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది। కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునే వారికి మాత్రం 19వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకునే సౌలభ్యం ఉంది। అదేవిధంగా నోములు తోరాలు ఉన్నవారు 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం లోపు మీ నోములని వ్రతాలని చేసేసుకోవాలి, ఎందుకంటే పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి। లేదా రాత్రిపూట పౌర్ణమి ఘడియలున్నప్పుడే నోము చేసుకోవటం ఆనవాయితీ ఉన్నవాళ్ళు 18వ తేదీ గురువారం సాయంత్రం కూడా నోములు వ్రతాలు చేసుకోవచ్చు। కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి ఈ విధంగా చేసుకోవాలి। ఇందులో మీరు పెద్దగా సందేహించాల్సిన పని లేదు। మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే వీడియో కింద కామెంట్ చేయండి। మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి, అందువలన తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమమైనా భగవంతుడికి ప్రీతిపాత్రమే। కాబట్టి నిరంతర భగవన్నామ స్మరణతో సర్వేశ్వరుడు మన వెంటనే ఉంటారు। సర్వే జనా సుఖినో భవంతు।